నీరు ప్రాంతంలో సభ కూడా పెట్టుకున్నాం. మనం ఒకే రోజు 20 కాంపౌండ్ స్టార్ట్ చేసుకునేటప్పుడు కూడా సభ పెట్టుకున్నాం. గడిచిన 2 సమావేశాల్లో కూడా నేనే స్వయంగా డిప్యూటీ సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు. టెలికాన్ఫరెన్స్ లో కూడా నేను జన్మభూమి కమిటీ కానీ సర్పంచెస్ కానీ ప్రజాప్రతినిధులందరినీ ఇన్వాల్వ్ చేయమని చెప్తాము. ఇంకా అవగాహన ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉంటే ఖచ్చితంగా ప్రజాప్రతినిధులందరూ కూడా దీన్ని పూర్తిగా అవగాహనకి మరి చర్యలు తీసుకుంటాము. అయితే ఇంత మంచి కార్యక్రమం దుర్వినియోగం జరుగుతుందనే మాత్రం మేము ఒప్పుకోరంటే ఎక్కడన్నా చిన్న గ్యాప్స్ ఉండొచ్చాము. ఎందుకంటే సిస్టమ్స్ అలా ఉన్నాయి. మన అవగాహన లోపం వల్ల దుర్వినియోగం అయిపోతుందనే అభిప్రాయంలో ఉంటే ఎక్కడన్నా ఒకటి చిన్న తప్పులు ఉండొచ్చాము. కానీ కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది. మన జిల్లాలో వరకు 11,000 కాంపౌండ్స్ మనం నిర్మించుకున్నామంటే దీంట్లో నంబర్ తప్పు చెప్పడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఫీల్డ్ దగ్గర ఉంటే ఇది వెరిఫై చేసుకుంటే ఈ రోజు మేము ఒక యాప్ కూడా లాంచ్ చేయబోతున్నాము, రెడీ చేస్తున్నాం. అది అందరూ పబ్లిక్ లో పబ్లిక్ డొమైన్ లో పెట్టి ఎక్కడెక్కడ ఎక్కడ వేరు ఏంటి అనేది కూడా మనకు తెలుస్తుంది.